నమస్తే వెల్కమ్ టు రె టీవీ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ శ్రీమాత్ర బుధ ఆదిత్య యోగం యోగం గురించి వింటూ ఉంటాం జనరల్గా ఏదైనా యోగం అనేసరికి కొంచెం చెవులు ఎక్కించి మరీ వింటారు ఆసక్తిగా వింటారు ఇదేమైనా మనకి వర్తిస్తుందా మనకు ఉంటుందా అలాంటి యోగాల్లో గజకేసరి యోగం వింటూ ఉంటాము బుధ ఆదిత్య యోగం చాలా రెగ్యులర్గా ఉంటాం అసలు ఒక్కసారి చెప్పండి ఈ బుధ ఆదిత్య యోగం అంటే ఏంటి ఎవరెవరికి వస్తూ ఉంటుంది వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలు తప్పకుండానండి బుధాదిత్య యోగం అంటే అసలు యోగానికి ఏ గ్రహాలు కలిస్తే బుధాదిత్య యోగం అని అంటాం ఆదిత్యుడు అంటే తెలుసు కదా మీరు రవి బుధుడు అంటే బుధుడు అనమాట వీళ్ళిద్దరూ కలిసి ఏ రాశులైనా ఉన్నప్పుడు పుడితే కనుక ఏ రాశిలో అయితే వాళ్ళిద్దరు కలిసి ఉంటారో ఏ రాశిలో ఉన్నా సరే బుధాదిత్య యోగాన్ని ఇస్తారండి అలా ఉన్నంగా పుట్టిన వాళ్ళు బుధాదిత్య యోగంలో పుట్టినట్టు మనం లెక్క వేసుకోవాలన్నమాట అయితే మనం ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే జనరల్ జనరల్గా అన్ని అందరికి కూడా బుధాదిత్య యోగం మనం అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ కి బుధాదిత్య యోగం ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది అంటే గోచార ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే బుధుడు రవి శుక్రుడు బుధుడు రవి అయితే కనుక ఒక రాశిలో మాక్సిమం ఉంటారండి ఎందుకంటే బుధుడు రవి వెనకాలే ఉంటాడు శుక్రుడు కూడా ఆయనకు ముందు వెనక ఉంటూ ఉంటాడు అనమాట సో ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా ఒక గడి అవతల యువతలో ఉంటాయి రవి బుధులు అయితే ఎయిటీ పర్సెంట్ జాతకాల్లో కలిసే ఉంటారండి కలిసి ఉంటారు కలిసి ఉండాలి కలిసి ఉంటారు కాబట్టే ఆ ఆ మాత్రం మనీ ఫ్లోటింగ్ లేకపోతే ఉండదండి ఎందుకంటే ఈ బుధాదిత్య యుగం అంటే ఏంటంటే దక్షతని ఇస్తుంది అనమాట ఏ విషయంలో అయినా సరే బుధుడు ఆదిత్యుడు కలిస్తే రవి ఎవరికి దేనికి కారకుడు రవిని మనం చెప్పాలంటే లయన్ అంటే లయన్ అంటే అడవికి కింగ్ రవి అంటే కింగే అనమాట బుధుడు అంటే ఏంటంటే మెర్క్యూరి పాదరసం లాగా బ్రెయిన్ పని చేస్తుంది మెర్కిరి ఎవరికైతే బలంగా ఉంటారో ఇక్కడ మీరు అలానే బుధాదిత్య యోగం గురించి అడిగారు కాబట్టి ఒక పాయింట్ చెప్తానండి ఇప్పుడు మనం నవగ్రహాలు మనం తీసుకుంటాం కదా ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక వృత్తి చేస్తారు వ్యాపారం చేస్తారు అందరూ డబ్బులు బాగా సంపాదించినా సేవ్ చేసుకోలేకపోతారు సంపాదించడం ఎంత అవ్వండి రూపాయి మిగుల్చుకోరు కొంతమంది ఇంత సంపాదించుకున్నా ఇంత మిగుల్చుకుంటారు కొంతమంది సంపాదన బాగా ఉంటుంది సేవింగ్స్ బాగా ఉంటాయి కొంతమంది సంపాదన చాలా ప్రశాంతంగా సంపాదించుకుంటారు మాక్సిమం మన హండ్రెడ్ లో టెన్ పర్సెంట్ పీపుల్ మనం చూస్తే ప్రశాంతంగా కూల్ సంపాదించుకుంటూ ఉంటారు అది బుద్ధుడు బలంగా ఉంటే అది జరుగుతుంది ఒక్క జాతక చక్రంలో ఎవరికైనా సరే బుద్ధుడు బాగా బలోపేతంగా ఉంటే వాళ్ళ సంపాదన చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంటే పాలిటిక్స్ ఇవి లేకుండా చాలా ప్రశాంతంగా సంపాదించుకుంటారు మనీ కూడా అలానే సేవ్ చేసుకుంటారండి బుద్ధుడు బాగా ఉంటే మన ఇది నక్షత్రాల్లో చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రానికి కూడా ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుందండి మిగతా ప్లానెట్ పొజిషన్ ఎలా ఉన్నా సరే మేజర్గా ఈ పాయింట్ అప్లికేబుల్ అప్లికేబుల్ అండి సెవెంటీ పర్సెంట్ అయితే అప్లికేబుల్ అవుతున్నాయి అయితే ఈ బుధాదిత్య యోగం రిజల్ట్స్ గురించి చెప్పాలంటే కనుక ఎవరికైనా సలహాలు ఇస్తే కనుక చాలా బాగా ఫ్లరిష్ అవుతారు వాళ్ళు దాన్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా ఫ్లరిష్ అవుతారు అయితే ఇవి ఏ ఏ రాశుల్లో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం చూడాలి ఇదే రవి భూదులు కలయిక కనుక మీనరాశిలో జరిగింది అనుకోండి అప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరికైతే మీనరాశిలో బుధదిచ్చే యోగం పడుతుందో వీళ్ళు అందరితోటి నమ్మి మోసపోతారు ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు అయితే కనుక వీళ్ళ పై అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రమోషన్ ఇస్తాం అని చెప్పి శాలరీ హైక్ చేస్తామని చెప్పి లేకపోతే ఇంక్రిమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఆ వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు నమ్ముతారు అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఒక్కసారి నమ్మడం మోసపోవడం ఎవరికైనా సహజ రెండోసారి పోనీ మూడోసారి మోసపోతే మందే మోసం ఎప్పుడైనా మోసం చేసిన వాళ్ళు తప్పు కదా మోసపోయే తప్పు కదా అలాగ అప్లికేబుల్ అవుతుంది బుధాదిత్యోగం మీనరాశిలో ఏర్పడితే కనుక మీనరాశిలో బుద్ధుడికి నీచ నీచ స్థానం తీసుకుంటారు అదేంటంటే మీనరాశి ఆకాశతత్వం ఇప్పుడు మనం వర్షం నీళ్ళు అంటాం వర్షం నీళ్ళు కూడా మీనరాశి నుంచి మనం చూడాలండి మన శరీరాన్ని చూడాలంటే పాదాలని చూడాలన్నమాట అక్కడ మీనరాశి అక్కడ ఏంటంటే బుద్ధుడికి ఆయన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు అక్కడికి వెళ్తే నీచ పడడం నీచ ఉచ్చ అంటే ఏం లేదండి ఏదైనా గ్రహం భూమికి దగ్గరగా వచ్చిందనుకోండి స్థానం అంటాం దూరంగా వెళ్ళింది అనుకోండి నీచ స్థానం మన లెక్క వేస్తాం ఇప్పుడు దగ్గరగా ఉంటేనే ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఇంట్రాక్ట్ అవుతుంటే నాకు అసలు మీరు అడుగుతారు మీ なるほど。 డిస్టెన్స్ వచ్చింది అనుకోండి ప్లేస్ చేంజ్ అయిన ఎలా కాంటాక్ట్ ఉంటుంది కానీ వన్స్ అనే వైల్ ఉంటుంది కానీ రెగ్యులర్ గా ఉంటారు కదా అదే సేమ్ అప్లికేబుల్ అండి భూమికి దగ్గరగా ఉంటే వాళ్ళ ఆ గ్రహం యొక్క ఇంపాక్ట్ మనకి ఎక్కువగా ఉంటుంది దూరం వెళ్ళినప్పుడు తక్కువగా ఉంటుంది అందుకే నీచే ఉచా అని చెప్తా అనమాట అందువల్ల బుద్ధుడు మరి ఆలోచ ఆలోచనలకి కారకుడు మన వృత్తికి కారకుడు కూడా ప్రతి గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుందండి మాతృకారకుడు చంద్రుడు పుత్రకారకుడు గురు భగవానుడు వృత్తికి కారకుడు బుధ భగవానుడు అనమాట మీనరాశిలో బుధ భగవానుంటే పాపం వీళ్ళు అందరి చేతిలో ఇన్స్ట్రుమెంట్ లాగా వ్యవహరించాల్సి వస్తుందన్నమాట అదే అక్కడ మంచిది కాదు బుధాదిత్యోగం ఈ బుధాదిత్యోగం కనుక కన్యా రాశిలో పడిందా చాలా అండి చాలా మంచిది వీళ్ళు ఏంటంటే ఒక బ్రిడ్జి లాగా ఉంటారు బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ హయ్యర్ అఫీషియల్ వీళ్ళని రైట్ హ్యాండ్ గా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు చెప్పలేము అనుకున్నది వీళ్ళ ద్వారా చెప్ప చెప్పిస్తారు కి వీళ్ళ ద్వారా చేయించుకుంటారు వీళ్ళు కనుక ఇండిపెండెంట్ గా ఇప్పుడు ఒక ఒక కంపెనీలో ఉంటే నా కంపెనీ అనుకొని హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తారు ఎక్కడ కన్యా రాశులు ఏర్పడితే అదే వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పెట్టుకుంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు ఫ్లరిష్ అవుతారు అండి లైఫ్ లో ఈ కన్యా రాశిలో ఉంటే మంచి ఇంపాక్ట్ ఉంటుందండి అలానే మిథున్ రాశిలో ఉందనుకోండి ఇది కన్యా మిథున మీన ఎందుకు తీసుకున్నాను అంటే మీను రాశి ఆయనకి నీచేస్తాను కన్యా రాశి వచ్చేస్తాను మిథున్ రాశి ఆయన స్వక్షేత్రం 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 కాబట్టి మిథున్ రాశిలో ఉంటే కనుక వీళ్ళు ఇప్పుడు మీరిందా అన్నారు కదా ఏ క్రితం వీడియోలో అడాప్టివ్ నేచర్ గా ఉంటారు కదా అని అదే మీను మిథున్ రాశిలో ఉంటే అడాప్టివ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి మిమిక్రీ అలాంటి వాళ్ళు కనుక మిమిక్రీ అలాంటి ఫీల్డ్స్ లో ఎంచుకుంటే కనుక బాగా రాణిస్తారు ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది ఎవరిని చూస్తే గా వీళ్ళు ఎగతాలు చేయాలని కాదు ఆటోమేటిక్ గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వీళ్ళలోకి వచ్చేస్తుంది లేదా పరకాయ ప్రవేశ అందుకని మిదిన రోజుల్లో బుధాదిచ్చి యోగం పడుతుంది అంటే ఏదైనా యోగం పడినప్పుడు మనం దాన్ని ప్రాపర్ డైరెక్షన్ యూటిలైజ్ చేసుకుంటే అది మనకి యోగిస్తుంది లేదంటే యోగం స్లీపీ స్టేట్ లోకి వెళ్తుంది అంతకంటే ఏముండదు దాన్ని మనం మైనస్ ప్లస్ ప్లస్ ఉంటుంది అంటే అది యాక్టివేట్ అయినప్పుడు ఉంటుంది గోచార రీచ్ వచ్చినప్పుడు దశ దశలు రీఛా వాళ్ళు దశలు అంతర్దశ వచ్చినప్పుడు యాక్టివేట్ యాక్టివేట్ అవుతాయి కానీ ఇరవై నాలుగు గంటలు యాక్టివ్ లో ఉండవు ఇరవై నాలుగు గంటలు యాక్టివ్ చేసుకోవాలంటే అసలు దేన్ని సూచిస్తున్నా అది మనం పట్టుకోవాలి మిథున రోజు లో ఉంటే కనుక మిమిక్రీ ఆర్టిస్టులుగా హాస్య కళాకారులుగా కొంతమందికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటుంది రాశిలో రోజులో బుద్ధాదిత్యోగం పడితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటుంది రైటర్స్ గా బాగా రాణిస్తారు ఇమినేషన్ చాలా బాగా చేస్తారు సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి ఇది మిథున రాసులా ఉంటాయి అంటే ప్రత్యేకించి ఈ రాశిని తీసుకోవడానికి ఇది అందులో మళ్ళీ మనం సింహరాశి కూడా చూడాలి ఎందుకంటే మరి సింహ బుధాది చేయగల రవి బుద్ధుడు ఇద్దరు షేర్ కదా మరి సింహరాశి అధిపతి అయిన రవి దాంట్లోకి వస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పిల్లల్ని తీసుకొచ్చే కనుక మనము ఒక ఆఫీసులో కూర్చోబెడితే ఎలా ఉంటారు అలా ఉంటుంది మీకు అర్థమైందాలి అలా ఉంటుంది ఎప్పుడు ఆఫీసులో అందరి చేత సలహాలు వాళ్ళు గానే ఉంటారు అలా ఉండదు ఇలా ఉండదు బిహేవ్ ప్రాపర్లీ ఎక్కడికి వెళ్తే అక్కడ బిహేవ్ ప్రాపర్లీ చైల్డ్ గా ఉంటారు బాగా కొంచెం ఏంటంటే ఈజీ గోయింగ్ ఉంటారు వెరీ చైల్డ్ కొంచెం ఏంటంటే అవతల వాళ్ళు బాగా ప్రొఫెషనల్ అనుకోండి వాళ్ళ ముందు వీళ్ళు నిలబడలేరు ఇప్పుడు అక్కడ రాహు యాక్టివేట్ రాహు టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు రాహు భగవానుడు బాగా యాక్టివ్ గా ఉంటే చూడటానికి వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అనమాట వాళ్ళ గెస్చర్ కావచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఇన్సెక్యూరిటీ వీలు అవుతారు అనమాట చాలా ఇన్సెక్యూరిటీ ఎందుకంటే రాహు తెరుగులేనిమి మెర్క్యూరీ టూ మెర్క్యూరి అండి అందువల్ల బాగా అసలు అంటే పిల్లలు ముందు ఒక బూచోడిని నిలబెడతా అంటే ఇక్కడ కానీ వాళ్ళు అవుతారు వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ అలా ఉంటుంది అలా భయపడిపోతారు అనమాట ఎక్కడన్నా దాక్కుందామా దాక్కుందాం అని అనుకుంటారు అనమాట ఇప్పుడు అలా ఉంటుంది అనమాట సింహరాశులు బుధాదిత్య యోగము అంటే ఒక అది ఎప్పుడు ప్లస్ అవుతుంది ముప్పై మూడేళ్లు దాటిన తర్వాత ఆ చట్టం నుంచి బయటకొస్తారు జీవితకాలం అలా ఉండదు ముప్పై మూడేళ్లు దాటిన తర్వాత వీళ్ళకి లెసన్స్ వచ్చినవన్నీ కూడా వాళ్ళ బెటర్మెంట్ కి ఉపయోగపడతాయనమాట సో ఒక్కసారి యోగంలో పుడితే ఇంకా జీవితాంతం ఆ యోగం వర్తిస్తుంది అండి వర్తిస్తుందండి వర్తిస్తుంది అవి యాక్టివేట్ అయ్యే టైమ్ లో ఆక్టివేట్ అవుతాయి ఇప్పుడు గోచార ఇప్పుడు ప్రతి సంవత్సరం బుధుడు ఒక్కొక్క రాశిలో మొత్తం రాశులను చుట్టూ వస్తూ ఉంటాడు కదా ప్రతి సంవత్సరంలో ఆయన వచ్చినప్పుడు రవి వచ్చినప్పుడు దశ అంతర్దశల్లో సూక్ష్మ దశ వాటిల్లో దృష్టి పడ్డప్పుడు బుద్ధుడు దృష్టి బుద్ధుడి మీద కనుక గోచారాన్ని గురు భగవాన్ ఇప్పుడు గోచారంలో గురు భగవాన్ మీనరాశ ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటానండి టూ థౌసండ్ ట్వంటీ టూ ఇప్పుడు మనకి గోచారంలో మీనరాశిలో గురు భగవాన్ మామూలుగానే ఉన్నాడు లేదు ఆయన మామూలుగానే ఉన్నాడు బుధుడు సెప్టెంబర్ లో ఓకే అయితే బుధుడు మీద గురు భగవాన్ దృష్టి పెడుతున్నాడు గురు భగవాన్ ఎక్కడ దృష్టి పెడితే అక్కడ జీవం పోస్తాడు ఇప్పుడు ఒక మూడు వారి చెట్టుకి మన నీళ్లు పోస్తే చక్కగా పచ్చగా చిగురిస్తుంది కదా అది గురు భగవాన్ చేసే పని అనమాట ఆయన శత్రువుల స్థానంలో చూస్తే అక్కడ పోస్తాడు జీవం అక్కడ శత్రువు ఎక్కువ అవుతారు మాట అలా ఉంటుంది గురు భగవాన్ అదే ఆ శత్రు అలా యాక్టివేట్ అయితే అది మనం మంచిగా అవుతుంది ఒక్కొక్కసారి కొంతమంది చేసే విమర్శల వల్ల మనని మనం ఇంప్రూవైజ్ చేసుకుంటాం అలా ఉంటుంది అయితే గురు భగవాన్ కాబట్టి మంచిగా చేస్తాడు ఏం చేసినా కూడా ఇక్కడ గురు భగవాన్ బుధు భగవాన్ మీద దృష్టి పెట్టడం వల్ల ప్రస్తుతము అది ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్పాలి రైట్ అండి సో ఈ బుధాదిత్య యోగం బాగా యోగించాలి అంటే ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది విష్ణుమూర్తి ఆదివారాలు పూట సూర్య ారాయణ మూర్తి ఆరాధన రామదేవుని కథ అని ఒకటి ఉంటుంది అండి అది ఆదివారము గురువారాలు చేయాలి ఐదు ఆదివారాలు ఐదు గురువారాలు బుధాదిత్య యోగం ఎవరికైనా యాక్టివేట్ కావాలంటే కనుక రామదేవుని కథ చదువుకుంటే డెఫినెట్ గా ఆక్టివేట్ అయిపోతుంది అద్భుతం అండి ఈ యోగం గురించి అనేక రకమైన సందేహాలు చక్కగా నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్తే శుభం నమో భగవతి వాసుదేవాది